హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ అన్నమాట. చాలా సింపుల్ అండ్ హెల్దీ, అలాగే ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు క్విక్గా చేసుకునే రెసిపీ అన్నమాట. సో ముందుగా మనం ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో నేను వచ్చేసి బాస్మతి రైస్ ఈ గ్లాస్తో 3 గ్లాసులు తీసుకొని 2 సార్లు కడిగి అలాగే 10 నుంచి 15 నిమిషాల వరకు నానబెట్టుకున్నాను. లేదా మీ దగ్గర బాస్మతి లేకపోతే నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు. అలాగే 3 గ్లాసుల బాస్మతి రైస్కి నేను వచ్చేసి 1 బౌల్ స్వీట్ కార్న్ తీసుకున్నాను. మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి మీరు స్వీట్ కార్న్ అడ్జస్ట్ చేసుకోండి. సో నేనైతే 1 బౌల్ స్వీట్ కార్న్ తీసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి కొంచెం 1 బౌల్లో వాటర్ తీసుకొని, వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసి స్వీట్ కార్న్ అనేది ఉడికే వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. సో చూసారు కదా, స్వీట్ కార్న్ అయితే బాయిల్ అయిపోయింది. సో మనం స్టవ్ ఆఫ్ చేసి కూల్ అవ్వనివ్వాలి. సో నేను వచ్చేసి 3 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను కదా, గ్లాస్కి గ్లాసున్నర చొప్పున నేను వచ్చేసి 4.5 గ్లాస్ వాటర్ పోసి కుక్ చేసుకున్నానమాట. మీరు ఇలా కుక్ చేసుకునేటప్పుడు 1 to 2 డ్రాప్స్ ఆయిల్ వేయటం వల్ల మనకి బాగా పొడిపొడులాడుతుంది, మెతుకు కూడా ఒకటి అంటుకోకుండా పొడిపొడులాడుతుంది. సో రైస్ అయితే కుక్ అవుతుంది. ఈలోపు మనం దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఆనియన్ 1 చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. సో అలాగే 3 నుంచి 4 పచ్చిమిర్చి, మీరు స్పైసీని బట్టి స్పైస్ ఎక్కువ ఉంటే 3 తీసుకోండి లేదా 4 తీసుకోండి, చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే 1 పెద్ద క్యారెట్ని కూడా తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గార్లిక్, 5 నుంచి 6 గార్లిక్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో మనకి రైస్ కూడా చూసారు కదా, పొడిపొడులాడుతూ ఉడికిపోయింది. సో రైస్ని కంప్లీట్గా కూల్ చేసుకోవాలి. మనకి ఫ్రైడ్ రైస్కి వచ్చేసి రైస్ అనేది కంప్లీట్గా కూల్ అయితేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. సో రైస్ అయితే కూల్ చేసుకుందాం. సో స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ అలాగే 1 ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి ఇవి మొత్తం వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రైనివ్వాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి తొందరగా ఆనియన్ అనేది ఫ్రై అవుతుంది. సో అలాగే అవి ఫ్రై అయిన తర్వాత అందులో క్యారెట్ పీసెస్ కూడా వేసుకొని క్యారెట్ కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. సో క్యారెట్ అయితే మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. క్యారెట్ కుక్ అయిన తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ వేసుకొని 1.5 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదు, ఎందుకంటే మనకి స్వీట్ కార్న్ ఆల్రెడీ బాయిల్ అయిపోయింది కాబట్టి. సో అలా 1.5 మినిట్ తిప్పుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి, లేదా కచ్చాపచ్చాగా దంచైనా వేసుకోవచ్చు. పెప్పర్ పౌడర్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెప్పర్ పౌడర్ అన్నమాట. సో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ ఉంది కదా, ఆరబెట్టుకున్నాం కదా, సో ఆ రైస్ మొత్తాన్ని వేసి ఆ స్టవ్తో ఒకసారి మొత్తాన్ని గరిటెతో తిప్పుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకొని 1 నిమిషం అలా కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్, అలాగే ఇంట్లో ఏమీ వెజిటేబుల్స్ లేనప్పుడు చాలా ఈజీ అండ్ సింపుల్గా ప్రిపేర్ చేసుకునే లంచ్ అన్నమాట. ఒకసారి మీరు కూడా మీరు ఇంట్లో ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఎట్లా వచ్చిందో. సో మీరు కనుక ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.